నల్గొండ పట్టణంలో ఉన్న ప్రముఖ గౌడలందరూ పార్టీలకు అతీతంగా నేడు గౌడ హాస్టల్లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంకి టిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సుంకరి మల్లేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తండు సైదుల గౌడ్, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగార్జున సాగర్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కాకనూరి నారాయణ గౌడ్ హాజరై గౌడల ఐక్యత కోసం అహర్నిశలు కష్టపడాలని చాటి చెప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న కాలంలో 1000 మంది గౌడ యువకుల్ని తయారు చేసి నల్గొండలో ఏ చిన్న గౌడకు ఆపద వచ్చినా ఏ బీసీకి ఆపద వచ్చినా క్షణాల్లో అక్కడ వాలి వారికి ధైర్యంగా ఉండేలా శిక్షణ ఇవ్వాలని తీర్మానం చేశారు. ప్రతి వారం ఒక ప్రముఖ గౌడ్ ఇంటిలో 100 మందికి తక్కువ కాకుండా సమావేశం ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు. రెండవ సమావేశం వచ్చే ఆదివారం ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు. ఈ సమావేశంకి సమన్వయకర్తలుగా నర్సింగ్ మురళీ గౌడ్ మరియు బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు జనార్దన్ గౌడ్ వ్యవహరించారు. ఈ సమావేశంలో నల్గొండ జిల్లా గౌడ సంఘం నాయకులు జరిపోతుల రాములు, నర్సింగ్ మురళీధర్, జరిపోతుల రాములు, సుంకరి భిక్షం, జనగా వెంకన్న, ఐతగుని జనార్దన్, గుండాల మల్లేష్, నకిరికంటి కార్తీక్, గౌని నరేష్, కోరింగి నరేష్, కొంపల్లి రామన్న, కమ్మంపాటి వెంకన్న, పాలకూరి యాదయ్య, పెద్ది నరసింహ, మొగిళ్ళ వినోద్ కుమార్, అశోక్, జరిపోతుల సతీష్, పాలకూరి దశరథ, చింతల విజయ్ కుమార్, కర్ణాటి రాజు తదితరులు ఉన్నారు. ఈరోజు మనం నల్లగొండ పట్టణంలోని గౌడ హాస్టల్లో గౌడ మిక్కులు జిల్లా వ్యాప్తంగా ఇక్కడికి వచ్చేసి మరి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా గౌడులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద మరి ఆర్థికంగా రాజకీయంగా ఏ రకంగా ముందుకు పోవాలని సలహాల సూచనలతోటి పెద్దల సలహాల సూచనలతోటి మరి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి నిజంగా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో చూస్తే మరి గతంకు పోలిస్తే గౌడ కులస్తుల సంఖ్య రాజకీయంగా కానీ అన్ని రంగాల్లో తగ్గిపోతున్నది, మరి ఇక్కడ వివక్షత చూపించే కార్యక్రమం ముందుకు పోతున్నది. మరి ఖచ్చితంగా మరి గౌడ సోదరులందరూ కూడా అన్ని వర్గాల వారిని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాలని కలుపుకొని పోయి రాజకీయంగా ఆర్థికంగా ఎదిగినప్పుడే మన భావితరాలకు బాట వేసిన వాళ్ళం అవుతాం. ఖచ్చితంగా మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూడా మరి ఈ దేశంలోనే పేరుగాంచినటువంటి గొప్ప వ్యక్తి మరి సర్దార్ సర్వాయి పాపన్న, మరి అదేవిధంగా మరి సర్దార్ సర్వాయి పాపన్న తర్వాత మన జిల్లా వాసి మన బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ గారు మరి ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే గొప్ప పేరుగాంచినటువంటి వ్యక్తి. వారి విగ్రహాలు మరి నల్లగొండ పట్టణంలో లేవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే నల్లగొండ జిల్లా విప్లవాల కిల్లా, చాలా చైతన్యమైన జిల్లా. అలాంటి జిల్లాలో మరి ధర్మభిక్షం గారిది సర్దార్ సర్వాయి పాపన్న గారి విగ్రహాలు లేకపోవడం చాలా దురదృష్టకరం. మరి గౌడ జిల్లా వ్యాప్తంగా ముఖ్యులందరితోటి సమావేశమై మరి చర్చించి ఖచ్చితంగా నల్లగొండ పట్టణంలో ధర్మభిక్షం గౌడ్ గారి విగ్రహం, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహం, అదేవిధంగా మరి రాష్ట్రంలో ఈ జిల్లాలో మరి బీసీలు మరి అన్ని రకాల అన్ని వర్గాల కులాలు మరి విద్యలో కానీ అన్ని రకాలుగా కొంచెం అణగదొక్కబడే కార్యక్రమం ఉన్నది, వాళ్ళకు కూడా చేయుతనియాలని ఆలోచనతోటి మరి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా అన్ని వర్గాలను కలుపుకొని పోయి రాజకీయంగా ఆర్థికంగా ఎదిగే కార్యక్రమం చేయాలనేసి గౌడ నాయకులకు, విద్యార్థి నాయకులకు, ఉద్యోగ నాయకులకు, పెద్దలకు, చిన్నలకు అందరికీ నా నమస్కారం. ఈరోజు నల్లగొండ హాస్టల్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలామంది హాజరు కావడం జరిగింది. గౌడల సమస్యలపైన, గౌడల పరిస్థితి ఏంది, గౌడలకు ఏం జరుగుతుంది, ఏమవుతుంది, ఎటు పోతున్నారు అనే దాని మీద సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే మళ్ళీ వచ్చే ఆదివారం రోజు మరి యొక్క సమావేశం భారీ ఎత్తున చేయడం జరుగుతుంది. కావున అందరూ తప్పక హాజరు కావాలని కోరుతున్నాను.